వెల్కమ్ టు స్పెషల్ టాల్ ఆపదొస్తే నేనున్నానంటాడు బాధొస్తే ఓదార్పునవుతాడు కష్టం వస్తే తానే అండవుతాడు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి ఆర్థిక సహాయం అందజేశాడు మాజీ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్రవంతి గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది చిన్న మెదడులోని నరాలు దెబ్బతీరడంతో ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైంది హైదరాబాద్లోని హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్యానికి పద్నాలుగు లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో ఆ పేద కుటుంబం ఇబ్బంది పడింది ఈ విషయం ఆమె తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావుకు విన్నపించడంతో వెంటనే మాణిక్రావు మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు దీనిపై వెంటనే స్పందించిన హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి పన్నెండు లక్షల రూపాయలను ఆ యువతికి చికిత్స నిమిత్తం మంజూరు చేశారు అందుకు సంబంధించిన ఎల్వోసీని శుక్రవారం స్రవంతి కుటుంబ సభ్యులకు అందజేశారు నిరుపేద రైతు కూలీలమైన తమ కూతురి ఆపరేషన్కి సహాయాన్ని అందజేసి కుటుంబాన్ని ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే మాణిక్రావుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆ తల్లిదండ్రులు అన్నారు ఇదే వాళ్ళటి స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం స్టే ఆర్టీఎస్ న్యూస్